ఏమేమో బుల్డోజర్ రాజు, రేవంత్ రెడ్డి ఏమో రాతికుండే. నమస్తే తెలంగాణలో టైటిల్ కూడా ఉంది, రాతికుండే రేవంత్. బహుశా నిన్న హరీష్ రావు గారు వ్యాఖ్య చేసినట్టున్నారు. అట్లానే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఏంటి అసలు ఈ ప్రాజెక్టు? 50,000 కోట్ల, 1,50,000 కోట్ల ఏం చేయబోతున్నారు? ఇళ్ళు కూల్చేసి ఆ తర్వాత అక్కడ మూసీలో వాటర్ ఫ్రీగా ఫ్లో కావడానికి వీలుగా సిస్టమ్ని డెవలప్ చేస్తారా, లేదంటే అక్కడ మళ్ళీ మీరు మాల్సో ఏవో కట్టేసి మళ్ళీ అడ్డంగులు సృష్టిస్తారా? ఏం చేయబోతున్నారు అసలు ఆ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్? అసలు డిపిఆర్ ఎక్కడుందని అడుగుతుంది విఎస్ కానీ. విజయ్ గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి ఇద్దరికి, తర్వాత ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తర్వాత మా ముఖ్యమంత్రి గారిని రాతిగుండె అని అంటారు. ఎందుకంటే పాపం 15 సంది చాలా అందరినీ ముంచి అక్రమాలు చేసి, దౌర్జన్యాలు చేసి, దొరికిన కాడికి దోసుక తిని, చెరువులు కబ్జాలు చేసుకొని, అమాయకులను చేసి అమ్ముకొని, ఈరోజు వాళ్ళ మీద బుల్డోజర్లు తీసుకొని వస్తుంటే వీరి యొక్క అసలు స్వరూపాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితిని కనికరిస్తలేవెందుకు? మేమేమో కష్టపడి ఆక్రమణలు చేసుకున్నాం అనేటటువంటి బాధ వాళ్ళకు ఉందే తప్ప, ఈరోజు ఆడ 80 నుంచి 90 శాతం మంది డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామనంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మురికి కూపంలలో పిల్లల్ని పెంచాలని ఎవరు అనుకోరు. మురికి వాడలనే దోమల కాట్లతోటి రోగాల బారిన పడుకుంటూ బతకాలని చెప్పి ఎవరు కూడా కోరుకోరు. దానికి పేదరికమా లేకపోతే మధ్యతరగత అనేటటువంటి కొలబద్దలు లేవు. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పాపం, ఎందుకనంటే ఇబ్బంది ఎక్కువ జరుగుతూ ఉంది. రానున్నటువంటి పాయింట్స్లో ఏం పట్టుకోవాలని అంటారు. వాళ్ళు అన్నారు మేమన్లే 50,000 కోట్లు అని అన్నాము, 60,000 చేసిర్రు, తర్వాత 1,50,000 చేసిర్రు. అది మేము ఏడ చేసినాము, ఒకటి చూపెట్టండి అని అడుగుతున్నాం మేము 3 రోజుల సంది. ఇది బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసుకున్నటువంటిది. మేము డిపిఆర్కి కూడా ఇచ్చేసిన 1,500 కోట్ల రూపాయలు పేమెంట్ అయిపోయింది, అది ఏడ రాలేదు. మేము డిపిఆర్కి ఇచ్చేసినాం, పేమెంట్ అయిపోయింది అంటున్నప్పుడు ఏదుందో మరి అది కూడా చూపెట్టండి. మేము అంటున్నాం సార్, అసలు ఎక్కడ చెప్పినాం మేము? మొన్న దానకిషోర్ గారు మాట్లాడినరు, తర్వాత రంగనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చిండ్రు. టోటల్గా ఉంటున్నటువంటిది మార్కేషన్ ఎంత, ఎన్ని ఇళ్ళకి చేసినాము, మార్కింగ్ చేయాల్సిందని చెప్పి డిమాండ్ చేయడం కాదు, మార్కింగే చేస్తున్నాం ఆడ. మూసీ పరివాహకంలో ఇది ఈ రోజు నుంచి ఉంటున్నటువంటిది కాదు, సుప్రీంకోర్టు ఆదేశాల మీదకించి ఈరోజు పర్యావరణము, ప్రకృతే కాదు, చెరువులు, కుంటలు, నాలాలు ఇవన్నింటినీ కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈళ్ళకి కేబుల్ బ్రిడ్జ్ పైన ఒకటి 200 కోట్లతోటి కట్టి దాన్ని 360 డిగ్రీలకించి సినిమా చూపించి, కింద మాత్రం కాలుష్యం, చేపలు కూడా బతకలేనటువంటి చెరువును తయారు చేసినటువంటి దుస్థితి పరిపాలన కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఈరోజు కూడా మనం బండి దుర్గం చెరువు కాడికి తేలుతున్నటువంటి చేపలు కనిపిస్తాయి మనకు. మీరు పర్యావరణాన్ని పరిరక్షించనీకి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటివి? కథలు చెప్పిండ్రు బాగానే, ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో చెప్పిర్రు, వీటిని కూల్చాల్సిందే అన్నారు. ఆ రోజటి నుంచి కొత్తగా ఏమైనా కట్టాలనంటే భయం ఉండాలి మీకు, నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూలుస్తుందని చెప్పి గతంలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటిది, కేటీఆర్ గారు దానికి ఏది మద్దతుగా మాట్లాడినటువంటి. ఈరోజు మేము సైడ్ బై సైడ్ వీడియోలు మేము కూడా పెడుతున్నాం, ఆయాలు ఏం మాట్లాడినావు, ఈరోజు ఏం మాట్లాడినావు. బాలరాజు గారేమో మేము ఒకటి కూడా కట్టలే కాదు సార్ అని చెప్పి అని అంటున్నావు. కేటీఆర్ గారేమో 40,000 డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి, ఫస్ట్ నువ్వు వాళ్ళని ఆడికి పంపి తర్వాతనే వీళ్ళకి అని చెప్పేమో ఈయన మాట్లాడతాడు. ఆయన వ్యంగ్యంగానండి, కేటీఆర్ గారు సీరియస్గా అన్నారు కదా, కేటీఆర్ గారు సీరియస్గా అంటారు కదా, 40,000 డబల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళందరినీ అక్కడ పంపించినాకనే నువ్వు వీడికి పంపానేమో కేటీఆర్ గారు అంటారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారేమో 16,000 ఇళ్ళు ఉన్నాయని ఎవరైతే చెప్తారో, ఒక ఇల్లు లేదురని ఆయన అసలు హైదరాబాద్లో 7 కోట్ల ఇల్లు లేవు ఇవన్నీ నమ్మొద్దని ఆయన అంటే, మీ స్టాండ్ ఏంటి చెప్పు ఫస్ట్, మొత్తం లేవా, 40,000 ఉన్నాయా, 16,000 ఉన్నాయా, మీ స్టాండ్ ఏంటిది? మూసీ ప్రక్షాళన సుందరీకరణ కాదు, వీళ్ళు కావాలన్న పదాన్ని కూడా మార్చేసి సుందరీకరణ కోసం పేద ప్రజల్ని పంపి ఏం చేయబోతున్నారు రామ్మోహన్ రెడ్డి? సార్ నేను ఒకటే చెప్తా, మీడియా సెల్ కి చైర్మన్ కూడా ఉన్నారు కదా మీడియా కమిటీకి, సార్ మన ఇంట్లో చెట్ట మూసీ సుందరీకరణ లేకపోతే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి ఒక కార్పొరేషన్ కూడా పెట్టింది సుధీర్ రెడ్డి గారి చైర్మన్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ 16,000 కోట్ల రూపాయలు ఏదో ఒక 10,000 చిల్లర కోట్ల బడ్జెట్ ప్లానింగ్ ఏదో చెప్పారు. మీరు ఇప్పుడు 50,000, 1,50,000 ఎంత ఏం చేయబోతున్నారు చెప్పండి అసలు? బ్యూటిఫికేషన్ మన ఇంట్లో లేదండి సార్, ఒకటి మన ఇంట్లో చెత్త పేరుకపోయింది అనుకోండి ఏం చేస్తాం సార్? తీసి బయట వేస్తామా? ఏయమ్మా, నగరం నడిబొడ్డున ఒకప్పుడు స్వచ్ఛమైనటువంటి నీళ్లు బారినటువంటి మూసీని ఈరోజు మొత్తము మురికి కూపం లెక్క తయారైపోయి నగరానికి మొత్తం కూడా రోగాలను ఇచ్చేటటువంటి నిత్యం ఒక సోర్స్ అయిపోయినప్పుడు దాన్ని ప్రక్షాళన చేసుకుందామా వద్దా? ఇది కేవలం ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదు, చిత్తశుద్ధితో ఏ ప్రభుత్వమైనా కూడా, ఇంకోటి ఏ నాయకుడైనా కూడా ప్రజలతోటి చప్పట్లు కొట్టించుకుంటారు, పూలు జలిపించుకోవాలి, ప్రశంసలు వేపించుకోవాలి, ఫ్లెక్సీలు వేపించుకోవాలని అనుకుంటాడు, కానీ ఇట్లా తిట్లు తిప్పించుకోవాలనేటటువంటి అంశం మీద ఎవరు ముందుకు పోతారండి? బీఆర్ఎస్ ఏమో వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళు ఎంతసేపు బయటికి మాత్రమే మాటలు మాట్లాడతారు, చేసేటి మొత్తం ఏమో దొంగ పని లెక్క వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి మూసీ ప్రక్షాళన అని చెప్పన్నాం, వచ్చేటటువంటి తరాల గురించి మేము ఆలోచిస్తూ ఉన్నాం, మురికి కూపం లెక్క మారినటువంటి మూసీని శుద్ధి చేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. శుద్ధి కార్యక్రమంలో భాగంగా
నగరాన్ని రోగాల నుంచి తప్పించాలన్నా పూర్వవైభవం తేవాలన్నా లేకపోతే కాలుష్యం బారిన పడి అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ఈరోజు మనం బోర్ నీళ్ళు ఇంకేదన్నా స్నానాలకు వాడితే ఏది చర్మ వ్యాధులకి ఏంచి మొదలు పెట్టుకుంటే సంతానలేమి సమస్యల దాకా కూడా వాటిలో పండించినటువంటి కూరగాయలను తింటే వస్తున్నాయని చెప్పి ఈరోజు ప్రఖ్యాతిగాంచినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మనకు చెప్తుంటే హెచ్చరిస్తుంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనకి ఇస్తుంటే మీరు దీన్ని నివారిస్తారా లేదా అని చెప్పి ప్రతి నెల సూపర్వైజ్ చేస్తుంటే మనం పాటిద్దామా వద్ద ఇది ఒకటి చెప్పరు ఫస్ట్. మీరు మీ స్టాండ్ ఏంటిది? మూసి ప్రక్షాళన చేద్దామా వద్ద దీనికి ఒకటి చెప్పరు. హైడ్రాస్తారు చెప్పండి, మూసి ప్రక్షాళన అంటే ఏం చేయబోతున్నారు? గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో కలిపే తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం అంటున్నారు సార్. గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలకి ఎంచి ఇంకొకటి పంపించేటటువంటి ప్రయత్నం కాదు, మూసి శుద్ధి ప్రయత్నం ఇది. మూసి శుద్ధి ప్రయత్నము, మూసి మురికి కూపం లెక్క మారిపోయింది. మూసి శుద్ధికి ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఈ నిర్మాణాలు ఎందుకు అంత అడ్డంకిగా మారిపోయినాయి మీకు? దాని జోన్ కదా, మూసీలకి ఎంక్రోచ్ అయిపోయింది. ఒకటి చెప్తా, శుద్ధి అనేటటువంటిది ఒక అంశం, నీటిని శుద్ధి చేసుకోవడం అనేటటువంటిది ఒక అంశం. చిన్నపాటి వర్షాలు వస్తే కూడా నగరంలో రోడ్లు మొత్తం మునిగిపోయి సంవత్సరం సంవత్సరం వాటర్ లెవెల్ పెరుగుతుంది. కేసీఆర్ గారి మాటలు మీకు గుర్తున్నాయా? ఉద్యమ శామలం ఉంటున్నప్పుడు రాజభవన్ రోడ్డు పోతే మోకాలు లోతుని మీరేం చేస్తారా గిదా పరిపాలన అని చెప్పి ఉమ్మడి పరిపాలన జరిగిన దౌర్జన్యాలు అని చెప్పి మాట్లాడిండు. ఇలా పదేళ్ల పరిపాలన మోకాలకించి నడుము లోతుకొచ్చినాయి. మరి ఆడికెంచి ఇంకా ముక్కు దాకా తీసుకొచ్చి సద్దామా లేకపోతే మోకాలకించి ఉన్నది అరికాల దాకా తీసుకొని బతుకుదామా? ఇది మేము మా లైన్ మేము చెప్పేది. నువ్వు ఏవైతే ఉద్యమ సమయంలో తెలంగాణ ఆకాంక్షల గురించి మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నెరవేర్చుకుంటూ వచ్చింది మీరు చేయలే. మీరు మీ స్వార్థం కోసం ఈ వాటర్ బాడీగానే ఉంటుందా, మీరేమన్నా కట్టడాలు కడతారా ఇక్కడ సార్? ప్రతిసారి ఒక ఇల్లు కూలుస్తున్నారు సార్, ఒక ఇల్లు కూలుస్తున్నారు. ఆ ఇంటి కూల్చినటువంటి ప్రాంతంలో మళ్ళీ మీరు నిర్మాణాలు చేస్తారా లేదంటే సంరక్షిస్తారా? ఏది కమర్షియల్ సముదాయాలు వస్తాయి రేపొద్దున కాదు 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 మల్లన్న ఇల్లు కూర్చి మాల్ కడతారని కేసీఆర్ పరిపాలన. మీరు మాల్స్ గానే ఏమి కట్టరు కాదు కాదు, ఇదేమో కేసీఆర్ పరిపాలన. హరీష్ రావు గారు అంటారు రేవంత్ రెడ్డి గారి ఇల్లు కాడ కూడా అది కూడా మరి ఎఫ్టీఎల్ దాంట్లోకి వస్తుంది అని. మేము రంగనాయక సాగర్ గురించి మాట్లాడతలేము, మొత్తం ప్రాజెక్టు డిజైనే మార్చుకొని ఫామ్ హౌస్ కట్టుకునేటటువంటి రాచరికపు పోకడలు మేము పోతలేము. మేము చాలా క్లారిటీగా చెప్తున్నాము, చెరువులు నాలాలు ఏవి మూసి నదీ ప్రవాహంలో ఉంటున్నటువంటి శుద్ధి చేసేటటువంటిదే కాదు, చిన్నపాటి వర్షాలు వస్తాయి కూడా జరుగుతున్నటువంటి ప్రాణ ఆస్తి నష్టాలని నివారించడానికే ప్రభుత్వం కార్యాచరణ సుందరీకరణ కాదు ప్రక్షాళన అంటారు. మూసి ప్రక్షాళన అందులో ఏంటి కాంపోనెంట్స్ ఏంటి? ఇంకా ఆ క్లారిటీ లేనట్టుంది రామ్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర. ఎందుకులే సార్ ఇప్పుడు డిపిఆర్ లేదు, డిపిఆర్ లేదు అంటే డిపిఆర్ అవుతుంది కదా, అంటే ఏం చేస్తున్నామో తెలియకుండానే నిర్మాణాలని అన్ని కూడా కూల్చేయటమో లేదంటే ఖాళీ చేయించడం. మొన్ననే ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు, సైమల్టేనియస్ గా అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. ఒక ఆలోచన ప్రభుత్వానికి స్పష్టత ఉంది కాబట్టి ఒక పక్క విదేశాలలో కూడా మనం పోయినాము చూసినాము, అక్కడ మురికి కూపం లెక్క ఉంటున్నటువంటి ఈరోజు ఒక ఆర్థిక శక్తి లెక్క నగరాన్ని తీసుకొచ్చేటటువంటి దానికి ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలిగింది, ఆ దేశాలు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము అనేటటువంటిది వచ్చింది. డిపిఆర్ వాళ్లే కాదు ఇంకా నిష్ణాతమైనటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇంకా బెటర్ సొల్యూషన్స్ మాకు ఎట్లా అన్నిటి మీద మనం పోయినాం. నీటి శుద్ధే కాదు, ఏవైతే డ్రైనేజ్లు మూసీలలో కలుస్తున్నాయో ఇవి కూడా మనం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కూడా అండర్టేకింగ్లు 2020లో ఇలా సర్కార్ ఉన్నప్పుడు ఇచ్చింది. ఏది జిహెచ్ఎంసీ లిమిట్స్లో 7 జాగాలలో కూడా డ్రైనేజీలు దీంట్లో సీవరేజ్లు కలుస్తున్నాయి, ఇవన్నింటినీ కూడా నివారించడానికి ఎస్టీపీలు కట్టాలి. ఒక్కటి లేదు సార్ సందర్శించినట్టున్నారు కొన్ని ఎస్టీపీలు, నువ్వు 15 సంది నువ్వు చేసింది ఎందుకు చెప్పు, ఎందుకటి దాంట్లోకి డ్రైనేజ్ కలవకుండా చేసినావు చెప్పు. ఓకే ఓకే రామారెడ్డి.